ఓం శ్రీ విఘ్నేశాయ నమః. దసరా పండుగ శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో ఒక చోట దసరా సంబరాలు జరుపుకుంటూ ఈ జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు ప్రదర్శన నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కర్మను కాకుండా ఎక్కువ మంది రైతు సోదరులను ప్రోత్సహించాలి, ఈ ఒంగోలు జాతిని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మాధ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుండి ఈ పోటీలు స్టార్ట్ అవుతాయి. ఈ రోజు నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో గౌరవ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా గోపూజ కార్యక్రమం నిర్వహించి ఆ తదుపరి వెంటనే ఈ రోజు నిర్వహించేటువంటి పోటీకి పేర్లు నమోదు చేసుకుని డ్రా తీయటం, 1 గంట నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఈ రోజు నుండి 5వ తేదీ వరకు కూడా 6 విభాగాల్లోనూ కూడా నిర్వహించే పోటీల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను తిలకించి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులు ఆహ్వానిస్తున్నారు. ఈరోజు నిర్వహించేటువంటి పోటీ 3.5 సంవత్సరాలు, రేపు నిర్వహించేటువంటి పోటీ 4 సంవత్సరాలు. ఎల్లుండి నుంచి ఏజ్తో సంబంధం లేదండి. పళ్ళు కలిపినటువంటి వాటికి న్యూ కేటగిరీ విభాగం, ఈ 6 పళ్ళు విభాగం అయిన తర్వాత లేకపోతే ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆడినటువంటి జతలకి న్యూ కేటగిరీ విభాగం అంటారు. ఆ విభాగం ఒక సంవత్సరం ఆడినటువంటి, గత సంవత్సరం న్యూ కేటగిరీలో ఆడినటువంటి జతలన్నీ కూడా ఈ సంవత్సరం సబ్ జూనియర్స్లో ఆడవలసి ఉంటుంది. ఆ సబ్ జూనియర్స్ విభాగానికి 3వ తేదీ నిర్వహించడం జరుగుతుంది. జూనియర్స్ విభాగానికి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా సీనియర్స్లో పాల్గొన్నటువంటి జతలకు మాత్రం ప్రవేశం కలదు. ఆ పోటీ 4వ తేదీ నిర్వహించడం జరుగుతుంది. సీనియర్స్ అంటే దానికి అంత రిజిస్ట్రేషన్ లేదు, ఏ అయినా పాల్గొనవచ్చు. ఒక్కసారి సీనియర్స్లో పాల్గొన్న జతలు కింద స్థాయిలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. 5వ తేదీ సీనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ప్రతి విభాగంలోనూ కూడా 11 బహుమతులు బహుకరించడం జరుగుతుంది. ఈ రోజు నిర్వహించేటువంటి బహుమతి 50,000 నుంచి 11 బహుమతులు, రేపు నిర్వహించేటువంటి పోటీలో 60,000 నుంచి 11 బహుమతులు, ఎల్లుండి న్యూ కేటగిరీ విభాగానికి 70,000 రూపాయల నుంచి 11 బహుమతులు, సబ్ జూనియర్స్ విభాగంలో 80,000 రూపాయలు మొదటి బహుమతి, 11వ బహుమతి కూడా బహుకరించడం జరుగుతుంది. జూనియర్స్ విభాగానికి 90,000 మొదటి బహుమతి, అదేవిధంగా సీనియర్స్ విభాగానికి 120,000 నుండి 11 బహుమతులు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అత్యధిక బహుమతులు, అత్యధిక ప్లేసులు కూడా ఎక్కడ కూడా 11 బహుమతులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ పోటీలోనే తొలిసారిగా ఇవ్వటం జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా ఈ ప్రాంతానికి చాలా తక్కువ ఈ పోటీలు అనేది. ఇప్పటి వరకు కూడా తణుకు పట్టణంలో ఎవరు కూడా నిర్వహించలే ఈ పోటీ. ఈ పోటీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా తిలకించే ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలను రాబోయే తరాల వారికి ఈ కార్యక్రమాన్ని తెలియజేయాలని ఏర్పాటు చేసినటువంటి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు పక్కాగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం. ఈ ప్రాంగణం ఎలాంటి ప్రాంగణం అంటే దాదాపుగా ట్రైల్ వేయటం జరిగింది. 10 టైర్ లారీతో ఫుల్ లోడ్తో వచ్చినటువంటి లారీ అటు నుంచి ట్రై వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక కించి కుంగటం కానీ లేకపోతే పక్క బెసవటం కానీ జరగల. అలాంటి క్రీడా ప్రాంగణంలో వర్షాభావం అయినప్పటికీ కూడా వచ్చినటువంటి రైతు సోదరులకి ఇబ్బంది లేకుండా షెడ్ల ఏర్పాటు, అదేవిధంగా భోజనాలు, ఉదయం బ్రేక్ఫాస్టు, లంచ్ ఏర్పాటు కానీ డిన్నర్ కానీ మొత్తం అన్ని ఏర్పాట్లు. ఈ ఏర్పాట్లతో పాటు ఈ పోటీ అనేది వర్షం ఎప్పుడాగినా సరే జరుపుకునే విధంగా ప్రాంగణాన్ని ఏర్పాటు, ఇవన్నీ కూడా ఎంతో ఓర్పుతో అందరినీ కూడా వారి యొక్క మిత్రులు, వారి యొక్క అభిమానులు, వారంతా కూడా తమ సొంత కార్యక్రమంగా భావించి కార్యక్రమ నిర్వహణలో పాల్గొంటున్నారు. కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి యొక్క మిత్రులు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. నేనైతే దాదాపుగా 250-300 పోటీల వరకు కూడా, సుమారుగా 500 పోటీలు, మిగతా పోటీలు బండ పోటీలు అయితే 300 పోటీల వరకు కూడా ఉండుంటాను. ఇలా ఏర్పాటు చేయటం అనేది జరిగే పని కాదు, న్యాచురల్గా సుమారుగా ఎక్కడైనా సరే 200 మినిమం ఉంటుంది కోర్టు, అంతకన్నా తగ్గటానికి వీలు లేదు. బండకైతే మట్టికి 200 అడుగులు, 250 ఉంటుంది, కొన్ని చోట్ల ఇక్కడైతే 300 అడుగులు, అటువైపు ఇటువైపు కూడా తిప్పుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టేజ్ ఏర్పాటు కానీ. ఎడల్పు మామూలుగా ఏంటంటే రాయలసీమ ప్రాంతానికి వెళ్తే 25 అడుగులు, 26 అడుగులు ఉంటుంది, 30 అడుగులు ఉంటుంది, 36 కూడా పెడతారు ఎడల్పు. అక్కడైతే లైన్ టచ్ అయితే అక్కడితో క్రాస్ చేసి తీసుకెళ్ళిపోవటమే కానీ మనకు లైన్ టచ్ అయినా దాటినా కూడా కొలత తీసేస్తాం. ఈ పద్ధతి ఇక్కడ ఉంటుంది, ఫౌల్ కింద కాదు కొలత తీసేయటం జరుగుతుంది. ఈ రాత్రి పరదాలు అవి కూడా ఏర్పాటు చేయింది. భారీ వర్షాలు, ఈ తుఫాన్లు ఈ టైంలో ఎప్పుడు కూడా ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎక్కడ అల్పపీడనం పడినా ఈ ప్రాంతానికి వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా పరదాలని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా తడవకుండా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారంటే అదేవిధంగా వచ్చినటువంటి నీరు కూడా గ్రౌండ్లో ఎప్పటికప్పుడు వెళ్ళిపోయే విధంగా మొత్తం లైన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి యొక్క అభిమానులు, మిత్రులు, ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి వారే చూసుకుంటున్నారు. అలా అభిమానంతో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం మీరు ప్రత్యక్షంగా నేను చెప్పటం కాదు, మీరు చూసే ఉంటారు. ఇట్లా నేను 10 టైర్ లారీ మొన్న వెళ్ళినప్పుడే కాకుండా ఇప్పుడు చాలామంది మన రైతులు చూశారు. ఎక్కడైనా సరే తొక్కినా, ఎక్కడ తొక్కినా సరే
ఎక్కడ చేసినా సరే కాలు డెక్కి దిగినా సరే డెక్కు కూడా దిగటానికి వీలు లేకుండా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కోర్టు అనేది వర్షాకాలం ఈ విధంగా లేకపోతే పోటీలు నిర్వహించుకోవటం చాలా కష్టం. కొన్ని చోట్ల చూస్తూనే ఉంటాం మనం బురదలో దిగే లేకపోతే అట్లాగో పోటీలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఎంత టైం అయినా ఎంత వర్షం కురిసినా సరే ఈ కోర్టులో అనేది డెక్క దిగబడతాం కానీ గిత్త ఇబ్బంది పడతాం కానీ అనేది జరగదు. ఐపీఎల్ మ్యాచ్లు అంటూ ఉంటారు, నాకైతే క్రికెట్ని గురించి ఇంట్రెస్ట్ తెలియదు. ఎందుకంటే క్రికెట్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి, టికెట్ కొనుక్కోవాలి, లేకపోతే బెట్టింగ్ కట్టాలి. మాకు అలాంటిది ఏం లేదు. చాలా బ్రహ్మాండంగా గ్రామీణ క్రీడ ఇది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది ఈ క్రీడ. ఉద్యోగస్తులకి సెలవులు వచ్చినాయి, ఇప్పుడు పిల్లలకు సెలవులు వచ్చినాయి, వాళ్ళు మానసిక ఉల్లాసం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర భోజనం చేసి వస్తారు, లేకపోతే టిఫిన్ చేసి వస్తారు, చైర్లో కూర్చుని చక్కగా వీక్షిస్తారు. ఈ వీక్షించడం వలన చికాకులకు గురైనటువంటి స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, పెద్దలు కానీ అవన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి ఈ క్రీడను చూస్తూ ఉంటే మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది ఈ క్రీడ.